హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ని విడుదల చేసింది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం రాత్రి తాత్కాలిక తేదీలతో బదిలీల షెడ్యూళ్లను ప్రకటించారు. బదిలీలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ముందు అడ్హాక్ పదోన్నతుల కౌన్సిలింగ్, టీచర్ల సర్దుబాటు ప్రక్రియను ముగించనున్నారు. ఇక షెడ్యూల్ వివరాల్లోకి వెళ్తే, అడ్హాక్ ప్రమోషన్ కౌన్సిలింగ్ అక్టోబర్ 19 నుండి 20, రియపోర్షన్ ఎక్సర్సైజ్ అక్టోబర్ 21 నుండి 26 వరకు, స్కూల్ వారీగా ఖాళీల సమాచారం ప్రదర్శన అక్టోబర్ 27 నుండి 28 వరకు, హెచ్ఎంలో టీచర్ల నుండి ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకు, ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన నవంబర్ 3-4, ఎంటైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా నవంబర్ 5 నుండి 9 వరకు, వెబ్సైట్ ద్వారా డిఈఓలకు అభ్యంతరాలను ఆధారాలతో సమర్పించడం నవంబర్ 10 నుండి 12 వరకు, అభ్యంతరాల పరిశీలన పరిష్కారం నవంబర్ 13 నుండి 15 వరకు, ఫైనల్ సీనియారిటీ జాబితా ప్రదర్శన నవంబర్ 16 నుంచి 18 వరకు, ఆన్లైన్ వెబ్ ఆప్షన్ల నమోదు నవంబర్ 19 నుంచి 21 వరకు, ఫైనల్ అలాట్మెంట్ ప్లేసెస్ లిస్ట్ నవంబర్ 22 నుండి 27 వరకు, ఫైనల్ అలొకేషన్ సాంకేతిక లోపాలుంటే వాటి పరిశీలన నవంబర్ 28 నుండి 29 వరకు, బదిలీల ఉత్తర్వుల పత్రాల ప్రదర్శన నవంబర్ 30. ఇది ఫ్రెండ్స్ మొత్తం 43 రోజుల్లో పూర్తయ్యేలా షెడ్యూల్ను అయితే రూపొందించడం జరిగింది. సో తర్వాత మనకి పూర్తి స్థాయిలో డిఎస్సి మీద దృష్టిని పెట్టే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో డిఎస్సి క్లాసెస్ ఉన్నాయి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ నేను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.